ప్రజలందరూ ముక్త కట్టలు చెప్పారవునా కాదా? రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఒక రాజధాని ఉండాలి. కర్ణాటక కాకపోతే ఏది మీ రాజధాని అంటే బెంగళూరు అని చెప్తారు. తెలంగాణకు పోతే ఏది మీ రాజధాని అంటే హైదరాబాద్ నేను డెవలప్ చేసిన సిటీ పేరే చెప్తారు. చెన్నైకి పోతే తమిళనాడుకు పోతే మీ రాజధాని ఏదంటే చెన్నై అని చెప్తారు. మనం ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? మూడు ముక్కలాట ఆడుతున్నాడు మా ముఖ్యమంత్రి. తొందరలో ఆ మూడు ముక్కలాట తేలితే అప్పుడు మా రాజధాని తేలుతుందని చెప్పుకోవాలా? అతనికి సిగ్గు లేదు, మనకు సిగ్గు లేదా? తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఉందా లేదా? ఉందా లేదా? పేటీఎం బ్యాచ్ ఉంది ఒకటి. ఆయన ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా వల్లి వేస్తా ఉంటారు ఆ పేటీఎం బ్యాచ్. వాళ్ళకి తల లేదు, తోక లేదు, ఆలోచన లేదు. ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి అప్పుల మంత్రి, హరికథలు బాగా చెప్తాడు. కనీసం మూడు రాజధానులంటే కాదు ముఖ్యమంత్రి గారు, ఒకే రాజధాని ఉండాలని చెప్పలేని దద్దమ్మ ఈ అప్పుల మంత్రి. ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఏ మంత్రి తమ్ముళ్ళు? ఏ మంత్రి? బెంజ్ కారు మంత్రి. ఆయన చాలా బిజీ. ఏం పనులు చేస్తా ఉంటాడు? పేకాట ఆడిస్తాడు, క్లబ్బులు పెట్టి పేకాట ఆడిస్తాడు. పక్క రాష్ట్రంలో మద్యం తెచ్చి అమ్ముతాడు, భూ కబ్జాలు చేస్తాడు. ఈ యొక్క కర్నూలు జిల్లా నుంచి మొత్తం వలసలు పోతా ఉంటే ఆయన కార్మిక శాఖ మంత్రి వలసలు మాత్రం ఆపలేడు. ఏం తమ్ముళ్ళు మంత్రులుగా మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను.